అధికారుల్ని కలిసిన అనంతరం టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కూడా పోరాటం జరిగింది. జోగి రమేష్ గారు, ఈయన ఒక ఫన్నీ మినిస్టర్, ఆ వీడియో కూడా ఉందా అనేది వినపడుతుంది, సౌండ్ రావట్లేదు ఆ వీడియో. ఒకసారి నా ఫోన్ ఇస్తా, వీడియో చూపిస్తా తొందర. ఆ వీడియో మీరు వినలేదు ఎందుకంటే మీరే కదా మాకు ఇప్పుడు దిక్కు, మీరే మా ఘోష మా ఆవేదన అంతా కూడా ప్రజలు తీసుకు ప్లీజ్ చంద్రబాబు అనే దుర్మార్గుడు మీ పెన్షన్లు ఆపిచ్చారు. నేను ఈ బుద్ధి లేని మంత్రిని అడుగుతున్నా, ఈ చదువు సంఖ్య లేని మంత్రిని అడుగుతున్నా, ఈ అవగాహన లేని మంత్రిని అడుగుతున్నా, ఈ చేతగాని మంత్రిని అడుగుతున్నా, చంద్రబాబు గారికి ఈ పెన్షన్ లాగిపోవటానికి సంబంధం ఏమిటి? చీఫ్ ప్లీజ్ మీరు అలర్ చేస్తే నేనే మాట్లాడతాను, ప్రెస్ హౌస్తో మాట్లాడదు, మీరు దూరంగా ఉండండి. ఏమి ఇక్కడ మాట్లాడదేంటి? ఇది చేయాలా? లేకపోతే అక్కడ పక్కన పోమంటే వెళ్ళిపోతాం మేము. ఈ బుద్ధి లేని మంత్రి, ఈ అవగాహన లేని మంత్రి చంద్రబాబు గారు అనే దుర్మార్గుడు మీ పెన్షన్లు ఆపిచ్చారు. దిస్ ఈజ్ అగేన్స్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఆ మంత్రి మీద చర్యలు తీసుకోవాలి. వీడియో చూపించి పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాం మేము అక్కడ. ఇక ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట, ఎలక్షన్ కమిషన్ కల్పించుకోవాలి, ఆ మంత్రి మీద తగు చర్యలు తీసుకోవాలి, ఇమ్మీడియట్ గా మంత్రి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని చెప్పి కూడా మేము కోరటం జరిగింది. చివరగా ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, ఈయన ఈ ప్రభుత్వానికి సలహాదారుడు, సలహాలు ఇచ్చేవాడికి కొంచెం బుద్ధి, జ్ఞానం, ఆలోచన, అవగాహన, తెలివితేటలు కొంచెం ఉండాలి. ఇతనే ఎలక్షన్ కోడ్ వైలేట్ చేశాడు. ఆర్ చంద్రశేఖర్ రెడ్డి గౌరవ అడ్వైజర్, ఈ గౌరవ అడ్వైజరు చాలా అగౌరవంగా ప్రవర్తించారు, ఇతని మీద కేసు రిజిస్టర్ చేశారు. ఎఫ్ఐఆర్ చూపిస్తాం మీకు. ఇది ఎఫ్ఐఆర్ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో. ఈ గౌరవ చంద్రశేఖర్ రెడ్డి ఎవరినైతే మేధావని సలహాదారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారో ఈ చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. దిస్ ఇస్ ది ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ ముద్దాయి స్థానంలో 7వ కాలంలో చంద్రశేఖర్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఇటువంటి ముద్దాయి సలహాదారుడిగా ఉండొచ్చా? అతని మీదే కోడ్ వైలేట్ చేశాడని కేసు రిజిస్టర్ చేస్తే అతను ఏం సలహాలు ఇస్తాడు? బొంత సలహాలు మనకి. ఈ రాష్ట్రం బాగుకేమిస్తారు? అందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేమని చెబుతారు. ఇటువంటి పనికి మాలిన సలహాలు ఇచ్చే అర్హత, అవగాహన, తెలివితేటలు, బుద్ధి, జ్ఞానం లేని ఇతన్ని ఇమ్మీడియట్ గా పీక్ పడేయమని చెప్పి